ఫస్ట్ టైం చాలా బాగా చెప్పినారు పథకాలు, ప్రజల్ని చాలా మంచిగానే అనిపించింది, అందరూ యాక్సెప్ట్ చేసి ఓట్లు వేసినారు. కాకపోతే 2 నెలలు తరేసరికి అంతా ఉల్టా అయిపోయింది. చేతులేమో దుకాణం లేదు, పైసలు లేవు అని చాలా చెప్తున్నాడు చంద్రబాబు, కానీ పవన్ కళ్యాణ్ స్పందించడం లేకపోతున్నా, అదే బాధ అనిపిస్తుంది ఫ్యాన్స్కి. అందరూ ఊరగొట్టినారు మా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు అని చాలా చేసినారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఒక్క చోటు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడడం లేదు. ఇక్కడ స్పందించాలి, ఎందుకంటే ప్రజలు చాలా నష్టపోయారు. చాలా సూపర్ సిక్స్ అనే పథకాలు ఎన్నో ఇచ్చినారు, ఫ్రీ బస్ అని, గ్యాస్ సిలిండర్లు అని చాలా చాలా ఇచ్చినారు. కాకపోతే ఒకటి ఇప్పటికే నెరవేర్చలేకపోతున్నారంటే, 2 నెలలు అయిందని చెప్పేసి అంటున్నారు. అవును అవును, ఈ పథకాలు అప్పుడే నెరవేర్చారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు వెంటనే ఇచ్చినాడు కదా ఒక పథకము, కానీ ఇప్పుడు ఎందుకు చేయలేకపోయినాడు, ఎందుకు చేయలేకపోయినాడు? కానీ అమ్మఒడైన పథకమన్న అమలు చేయాలి కదా, 2 నెలలు అవుతుందంటే ఒక పథకమన్న అమలు చేయాలి కదా. ఒకటి చేయలేకపోతున్నాడు, కారణం ఏంటంటే పైసలు అవంటాడు. మరి జగన్ ప్రభుత్వం 2019 వచ్చినప్పుడు చంద్రబాబు ఎన్ని కోట్లు అప్పబెట్టినాడు అంటే 100 కోట్లు అప్పబెట్టినాడు. మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వం వెళ్ళిపోయినాక ఎన్ని కోట్లు అప్పబెట్టాడు అంటే 6000 కోట్లే పెట్టాడు. అంటే చాలా డిఫరెన్స్ ఉంది కదా, డిఫరెంట్ ఉంది కదా. కానీ ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం అమౌంట్ అంతా అమరావతిగా పెడుతున్నాడు, కానీ పథకాల మీద ఏమిటి పెట్టట్లేదు. అదే బాధ అనిపిస్తుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇప్పుడు రోడ్డుకి ఎక్కుతున్నారు జనాల్లో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చాలా కనిపిస్తున్నాయి. మీలాంటి వాళ్ళు చూపిస్తున్నారు, కళ్ళు కన్నట్టు కళ్ళు కట్టినట్టు చూపిస్తున్నారు. కానీ బాధ ఏంటంటే అమ్మఒడి కానీ కొన్ని ఏవైతే స్త్రీలకి ఏవైతే లేడీస్కి చెప్పాడే పథకాలు అవి నెరవేరిస్తే ప్రభుత్వం మీద కొద్దిగా ఆశ కోసం కొద్దిగా ఇష్టం కలుగుతుంది. కానీ ఇవన్నీ చేయకపోవడం చాలా వ్యతిరేకంగా మారుతుంది. ఇంకా 3 నెలలు అయితే ఇంకా వ్యతిరేకంగా మారుతుంది. ఒక్కొక్కటి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, ప్రజలు అదే స్పందన కలుగుతుంది. అది ఎంత సినిమా ప్రభావం అండి, జనాలు అది యాక్సెప్ట్ చేయట్లేదు, జనాలకు తెలుసుకోవట్లేదు. కానీ అక్కడ సినిమా ప్రభావం వేరు, ఇక్కడ రాజకీయ ప్రభావం వేరు. సినిమాలో సినిమాలో ఎలాంటివి అంటే మా హీరో అలా చేస్తాడు ఇలా చేస్తాడని రుద్దుతారే తప్ప, కానీ బయట కనిపించేది వేరు. బయట ఎలా ఉంటుందంటే ఇలాగ చేస్తాడు మా ఎలా చేస్తాడని అనుకుంటారే, కానీ రియల్ వేరు, రియల్ ప్రజల వేరు, అనుభవం వేరు, తన ఆలోచనలు వేరు, తన పనితీరు వేరు, చాలా డిఫరెన్స్గా ఉంటుంది. కానీ జనాలకి మబ్బు పెట్టడం ఏమిటంటే అలా చేస్తాడు, ఇప్పుడు వచ్చాడు కదా పవన్ కళ్యాణ్, అధికారం వచ్చింది కదా, డిప్యూటీ సీఎంగా పది స్వీకరించాడు కదా, మరి చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నాడు, ఎందుకు స్పందించలేకపోతున్నాడు? పవన్ ఎక్కడ వెళ్ళిపోయాడు, ఈయన నిద్రపోతున్నాడా? స్పందిస్తున్నారు, చాలామంది అరుస్తున్నారు, ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు, కానీ పట్టించుకోవడం ఏంటలేదు, ఎక్కడ డిప్యూటీ చేయట్లేదు, ఎక్కడ మాట్లాడట్లేదు, ఏంటి? అంటే అంత మాయ అండి. మొట్టమొదటి అధికారంలో రావాలని ఎన్నో కుట్రలు చేసినారు, ఎన్నో చేసినారు, మొత్తానికి వచ్చారు, ప్రభుత్వంలో కూర్చోరు, కానీ ప్రజలకి ఏం చేస్తున్నారు న్యాయం? అది నా క్వశ్చన్. అది నెరవేర్చుకుంటారో, పని మాట నిలబెట్టుకుంటాడో అది ఆయన చేతిలో ఉంది. పని నిలబెట్టుకుంటే ముందు ఫ్యూచర్ రాజకీయంలో ఉంటుంది. ఒకవేళ నెరవేర్చుకోలేకుండా ఇలాగే మాయమెట్లు మనుషుల్ని మబ్బు పెట్టి వెళ్ళిపోతే తన ఫ్యూచరే రాజకీయం లేకపోతాడు, వాళ్ళన్నీ ఎలాగైతే కనుమరుగైపోయాడు అలాగే ఈయన కూడా వెళ్ళిపోతాడని. చంద్రబాబు పథకాలు అమలుపరచకపోతే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడంటే ఎలా ప్రశ్నిస్తాడండి? అది మోస్ట్ సీనియర్, ఆయన 40 ఏళ్ళు అంటున్నాడు, ఈయన ఆయన చేతిలో బీగం లాంటి వాడు, ఈయన ఎలా తిప్పితే అలా తిరగాల్సింది. ఎలా మా నెరవేరుస్తాడంటే ఎలా స్పందిస్తాడంటావు, అదంటే ఏం కుదరదు. ఒకరికొకరు తోడు దొంగలు. ప్రశ్నించకపోతే మరి ఇబ్బంది అయిపోతుంది అంటే, ఇప్పుడు ప్రశ్నిస్తాడంటే ప్రాబ్లం అవుతుంది కదండి, ప్రశ్నిస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఆయన ఏ నోరుపి మాట్లాడలేకపోతున్నాడు. లోకేష్ ఏదేదో చెప్పినాడు, సూపర్ సిక్స్ ఏదో స్పందన సృష్టిస్తానన్నాడు. ఎక్కడ సృష్టించాడు సంపాదన? సంపద సృష్టిస్తానన్నాడు కదా, ఎక్కడ సృష్టిస్తాడండి? ఎప్పుడు సృష్టించి ఎప్పుడు జనాలకు పథకాలు అమలు చేస్తాడు? ఇప్పుడే చెప్తున్నారు కదా పథకాలు లేవు, ఏమి లేదు, నెక్స్ట్ సంవత్సరం అమలు చేస్తామంటున్నారు. ఏంటండి అంత ఇంత పచ్చి మోసం చేస్తారంటే అనుకోలే కళల్లో. ఫ్రీ బస్ అంటే ఇప్పుడు తెలంగాణ అనుభవిస్తున్నారండి, చాలామంది రోడ్ల మీద అనుభవిస్తున్నారు. డ్రైవర్ ఆటో డ్రైవర్లు చాలా కూటుగా బ్రతకడానికి ఇబ్బంది పడుతున్నారు, బస్ డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు ఫ్రీ బస్ వలన. అది ఒకవేళ తెలంగాణలో ఇంత ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆంధ్రలో ఒకవేళ అలాంటిది వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోడ్డు మీద పడవలసిన చాలా బ్రతుకులు, చాలా కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఫ్రీ బస్ రాకుండా చాలా బెటర్ అని నా అభిప్రాయము. రెడ్ బుక్ కోసం భయపడి, రెడ్ బుక్కి భయపడి కూడా నాని వల్ల నుంచి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు రాసుకోవడం అని చెప్పేసి అంటున్నారు.
అదేం లేదా అండి, ఎక్కడ దాచుకోలేము, ఎక్కడేం లేదు, భూమి మీద ఉన్నారు కదా, ఎక్కడ పారిపోలేదు, ఎక్కడే లేదు. వాళ్ళంటే ఒట్టి భ్రమ, అట్టే ఏమి ఉండదు, పారిపోవడం అంటే ఏమి ఉండదు. ఏమున్నా రాజకీయంగా మంచి మనసుతో చేయాలి, మంచి మనసుతో గెలుచుకోవాలి ప్రజలకి తప్ప రెడ్ బుక్ అనే మొదలు చేయడము, చంపడము, సృష్టించడం ఇదేం కొత్త కాదండి వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి. మాకు అక్కడ తెలుగుదేశం అని కాంగ్రెస్ అని కాదు, మధ్యవర్తులు ఉన్నట్టు మేము అందరూ మంచికి చేస్తే అందరికి సపోర్ట్ చేస్తాము, మాకు అలాంటిది ఏమి ఉద్దేశం లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఐదేళ్ళు కలిసి ఉంటారా, మధ్యలో గొడవలు రావాలి? ఇప్పుడే వస్తున్నాయి కదండి, స్టార్ట్ అవుతున్నా, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నా, పథకాలు చేయలేకపోతున్నప్పుడు వాళ్ళకి వాళ్ళకే గొడవలు వస్తాయి, వాళ్ళకి వాళ్ళకే వ్యతిరేకంగా వస్తుంది, ప్రజల్లోకి చూపిస్తున్నారు, అప్పుడు వాళ్ళకి వాళ్ళకే అండర్స్టాండ్గా లేకపోతుంది, గొడవలు వచ్చినట్టే కదా. మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఇంకా కొన్ని నెలలు ఉండండి, ఇంకా 2 నెలలే కదా స్టార్ట్, ఇంకా 6 నెలల వరకు ఎందుకండి, ఇంకొక నెల 2 నెలలు ఉంటే వాళ్ళ సినిమా అంతా కనుక క్లారిటీ కనిపిస్తుంది. ఫెయిల్యూర్ అనే చెప్పచ్చు అండి, ఒక 2 నెలలో కన్ఫర్మ్ అంటే ఫెయిల్యూర్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు ఏపీలో ఉన్నామా, ఎక్కడ ఈ బీహార్లో ఉన్నామన్నట్టుగానే ఉంది. ఒక విషయం చెప్పాలంటే ఏం చేయబోతున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, నా అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, ఖండించాలి, తను నోరు విప్పాలి అసెంబ్లీలో ఇలాంటివి జరగకుండా ఉండాలని. ఏదో మెల్లగా మాట్లాడడం కాదు, నోరు విప్పి మాట్లాడితే అందరూ బాగుపడతారు. నిన్ను నమ్మి ఓటర్లు చాలామంది వేసినారు, ఒకవేళ చేస్తే ఎలా ఉంటాడు, మా హీరో ఎలా వస్తాడని అందరు అభిప్రాయం పడి అందరూ చేసినారు, బాగానే చేసినారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మంచి పని చేస్తే మీకు బాగా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి నా అభిప్రాయం పడుతుంది. సినిమాకి దానికి ఏం తేడా లేదండి, తీస్తే బాగుంటుంది, చేస్తారు, దాంట్లో ఏముంది, షూటింగ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు అటు చేస్తాడు, కొన్ని రోజులు ఇటు ఉంటుంది. కానీ ఎక్కువ అధికారం పొందాడు కాబట్టి అధికారము ప్రజలకి మేలు చేసే విధంగా ఉండాలని నా అభిప్రాయం. జగన్ గురించి ఏం చెప్తారు, జగన్ ఏం చేయబోతున్నారు? జగన్ ఏంటంటే పోరాడతారు, ప్రజల పక్షంగా పోరాడతారు, ఎందుకంటే ఆయన కొత్త కాదు, కష్టపడడం కొత్త కాదు. డెఫినెట్గా ఆయన మళ్ళీ ప్రజల నుంచి ఇప్పుడే మళ్ళీ లేస్తాడు, ఆయన మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ అధికారం పొందుతాడు. ఎందుకే తెలిసిపోయింది అందరికీ, ఇప్పుడు ఒక మంచి గురించి తెలియాలంటే చెడు కనిపించాలి కదా. ఇప్పుడు జగన్ గురించి మంచి తెలియాలంటే ఇప్పుడు చెడు ముందుకు రావాలి. ఆ చెడు ఇప్పుడు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు, నరకయాతన బీహార్లో ఉన్నట్టుగానే ప్రజలు అందరూ అనుభవిస్తున్నారు. నెక్స్ట్ డెఫినెట్గా జగన్ గురించి తెలుసుకుంటారు, మళ్ళీ అధికారంలో పొందుకుంటారు. 5 సంవత్సరాలు కామన్, అందరూ నెక్స్ట్ రాబోతారు, వస్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు. జగన్ జగన్ మరి అసెంబ్లీకి రావట్లేదు, మరి దీనికి సరిగా ఢిల్లీ గొడవ పెట్టుకున్నాడు. ఢిల్లీ గొడవ పెట్టడం ఎందుకండి, అక్కడ ప్రశ్నిస్తే ప్రజల కోసమే ప్రశ్నిస్తున్నాడు కదా, ఇక్కడ ఎవరు వినట్లేదు కదా. వాళ్ళ డిపార్ట్మెంట్ అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది. అందుకో ఇక్కడ ఎవరు స్పందించలేకపోవడం వల్ల ఆయన ఢిల్లీకి వెళ్ళి అందరికీ తెలియాలనే కదా ఆయన గల విప్పు మాట్లాడుతున్నాడు. వాళ్ళని టీడీపీ వాళ్ళు టార్గెట్ చేసి చంపుతున్నారు, ఇలా మీద జరిగింది. అవును, మీరేం చెప్తారు? యా డెఫినెట్లీ అండి, ఇది డెఫినెట్గా కక్ష రాజ్యమే కనిపిస్తుంది. రోడ్డు మీద కనిపించిన కళ్ళ ముందుగా ఇంత దారుణంగా చెప్తారని అనుకోలేదు. చాలా ప్రజలు భయోదోళన కలుగుతుంది. బ్రతకాలంటే అలాంటి వాళ్ళు మాత్రం బ్రతకాలని ఎక్కడ చుట్టూ చుట్టూ వెళ్ళిపోతున్నారు. సార్ జరిగే హత్యలు కానీ జరిగే ఇంటి మీద దాడులు కానీ జరుగుతున్నాయి సార్, పోలీసులు ఎందుకు వీళ్ళని పట్టుకున్నాం వాళ్ళని పట్టుకున్నాం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు పోలీసు వాళ్ళు, ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే అంటే వాళ్ళ చేతిలో ఉంది కదండి, ఇప్పుడు లేడీస్కి ఆమెకి ఎవరు అనితకి ఎవరికి ఆమె డిప్యూటీ ఏది హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినారు, ఆమెకి ఇచ్చినారు, ఆమె చెప్పినట్టు అంతా జరుగుతుంది. ఆమె ముందే చెప్పింది, ఎలక్షన్ కంటే ముందే చెప్పింది ఏమని, 6 నెలలు మా అదే పనిలోనే ఉంటుందామని ఆమె చెప్పింది. అదే పనిలోనే ఉన్నారు కదా కొంతమంది గుండాయిజం చేయడానికి, అంటే జనాలు చేయడం కాకుండా మంచి చేయడం కాకుండా రౌడీజం చేయడానికి వీళ్ళు పని కట్టుకొని ఉన్నారు. నా అభిప్రాయం చేస్తున్నాడు కదండి, అదే కంటిన్యూగా ఉన్నాడు కదండి, అదేంటండి కంటిన్యూగా ఉన్నాడు, అది రెడ్ బుక్ అనేది ఎందుకు, రెడ్ బుక్నే చేస్తున్నాడు కదా. ఆయనకి ఫ్యూచర్ ముందు ఉండదండి, ఎందుకంటే ఫస్ట్ టైం ఆయనకి అధికారంలో పొందాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన చేస్తే ఒక మంచి ముందు భవిష్యత్తు ఉంటుంది. ఇలాగ కంటిన్యూగా చేస్తూనే ఉంటే నెక్స్ట్ ఆయనకి రాజకీయంలో పనికి రాకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన ప్రాబ్లమే సృష్టిస్తారు అండి, ఏది మంచి మాట్లాడినా వాళ్ళు చెడ్డగానే సృష్టిస్తారు, అలాంటప్పుడు మాట్లాడుకోవడమే బెటర్ అని వాళ్ళు కమ్ముగానే ఉన్నారు.